హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ అప్డేట్లో మనం క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయా లేదా రద్దు చేస్తారా లేదా పోస్ట్ పోన్ చేస్తారా ఈ క్లారిటీ అయితే మనం చూద్దాం సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే సో దాట్ నేను ఎప్పుడైనా వీడియో కనుక అప్లోడ్ చేసినట్లయితే యూ విల్ బి నోటిఫైడ్ సో మనం కనుక టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి ఈరోజు ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్గా రావడం జరిగిందండి సో మెయిన్ టూ ఆర్టికల్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్టికల్ కనుక మనం చూస్తే పీపీఈ కిట్లలో ఇన్విజిలేటర్స్ అని చెప్పి మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీని మీనింగ్ ఏంటి అంటే మనకు ఇన్విజిలేటర్స్ అనేవాళ్ళు పీపీఈ కిట్లను ధరించి పరీక్షా కేంద్రాలకు రావడం జరుగుతుంది సో ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి ఈ ఆర్టికల్లో కూడా మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో పీపీఈ కిట్లు వేసుకొని శానిటైజర్లు శానిటైజేషన్ మొత్తం కూడా అంటే కోవిడ్కి ఎఫెక్ట్ కాకుండా ఉండాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ ఓకే మనకు పరీక్షా కేంద్రాలు అయితే వాళ్ళు అరే అరేంజ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఓకేనండి సో ఒక అప్డేట్ పీపీఈ కిట్లు అనేవి మనకు వీళ్ళు ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉన్నారో వాళ్ళు పీపీఈ కిట్లు ధరించి మనకు ఎగ్జామ్ సెంటర్కి అయితే వస్తారని చెప్పి మీరైతే గమనించవచ్చు అలాగే మనకి ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటి అంటే ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు సో దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అనేది ఐల్ షో యూ లెటర్ ఓకేనండి ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఐ యూ సో ఇదనమాట సో ఐదు నుంచి ఎంటర్ పరీక్షలు అని చెప్పి చెప్పడం జరిగింది సో సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఇంతియాజ్ సో ఇరవై మూడు వరకు పరీక్షల నిర్వహణ అని చెప్పి మనమైతే ఇక్కడ చూడవచ్చు అమ్మా ఓకే ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మే ఐదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఓకే నిర్వహించమని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనకి నూట నలభై రెండు పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే హాజరు కానున్న విద్యార్థులు ఎంతమంది అంటే లక్ష పన్నెండు వేల నూట యాభై నాలుగు మంది అనమాట ఓకేనండి సో కమిటీ అయితే జరిగింది ఇలాగా సో ఈ యొక్క సమావేశంలో వీళ్ళు డిసిషన్ తీసుకున్నది ఇదే అనమాట అంటే ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సో మనకి లాస్ట్ వరకు కూడా వీళ్ళు ఇదే మాట చెప్తూ వచ్చారు కాబట్టి ఇంకా మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి అనే ఆలోచన అయితే పెట్టుకోకండి అయితే అది వేరే విషయం మాక్సిమం అవ్వదనే మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే మాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అవ్వచ్చు దీని ప్రకారం కావచ్చు ఎగ్జామ్స్ అయితే ఉంటాయనే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు వర్క్ సో హార్డ్ అయితే ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి సార్ బాగానే ఉంది సో రేపు మీటింగ్ ఉంది అని కూడా చాలామంది అయితే అంటున్నారు సో అది ఎంతవరకు నిజం అంతే కదమ్మా రేపు మీటింగ్ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు సో ఆ మీటింగ్ ఎంతవరకు నిజం అనేది మీకు ఇక్కడ చెప్తాను వినండి సో క్లుప్తంగా తొమ్మిదవ క్యాబినెట్ భేటీ అండ్ తొమ్మిది ఇరవై తొమ్మిదిన సారీ ఇరవై తొమ్మిదిన క్యాబినెట్ భేటీ అని చెప్పి మనకైతే ఉండడం జరిగింది సో అది ఏంటి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలోని మొదటి భవనంలో క్యాబినెట్ భేటీ కానుంది ఈ సమావేశంలో కోవిడ్ పంతొమ్మిది నియంత్రణ కోవిడ్ నైన్టీన్ అనమాట ఓకేనండి నియంత్రణ వ్యాక్సినేషన్ రోగుల కోసం చేసిన ఏర్పాట్లతో పాటు పలు అంశాలపై చర్చించే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ మనకు టెన్త్ ఇంటర్ మీద క్యాబినెట్ భేటీ అనేది లేదు ఇట్ ఈస్ నాట్ అబౌట్ టెన్త్ అండ్ ఇంటర్ ఇట్ ఈజ్ అబౌట్ ఓకే కోవిడ్కి సంబంధించి మనకి ఆక్సిజన్ యూనో సిలిండర్స్ అవ్వచ్చు లేదా శానిటైజేషన్ అవ్వచ్చు లేదా హాస్పిటల్ బెడ్స్ అవ్వచ్చు ఇవన్నిటికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ టెన్త్కి ఎంటర్కి అయితే రేపు ఏ మీటింగు లేదు ఇంకే మీటింగు కూడా ఉండదు ఎగ్జామ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి సో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేసి బాగా ప్రిపేర్ అవ్వండి సో దాట్ మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయగలరు నాకు తెలిసినంతవరకు ఈ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ బాగానే ఉంటాయి హ్యాపీగా హార్డ్ వర్క్ చేసి రాయండి మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి మీకు దీనికి సంబంధించి ఏవైనా కానీ సొల్యూషన్స్ కావాలన్నా ఇంపార్టెంట్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ప్లేలిస్ట్లో అయితే మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో మీ ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రతిదీ కూడా ఉంటుంది ఫ్రమ్ దర్ యూ కెన్ వాచ్ అవుట్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్